హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఇబాకో చాక్లెట్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లో రీసెంట్గా ఈ స్టోర్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ చాక్లెట్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్స్ ఉంటాయి, అలాగే పేస్ట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. సో నేను అక్కడ నుంచి కొన్ని చాక్లెట్స్ పర్చేస్ చేశాను, అది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో చూసారు కదా ప్యాకేజింగ్ ఎలా ఉందో, చాలా బాగుంది. ఇది మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ ఇవ్వచ్చు అన్నమాట, అంత బాగుంది ప్యాకేజింగ్ అయితే. ఎవరైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి లేదా మన పిల్లలకి ఇంట్లో ఏదైనా చేసినప్పుడు మనం చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఇలాంటిది ఇవ్వచ్చు. ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంది, దీని లోపల బాక్స్ లాగా వచ్చిందన్నమాట. మనకి డైరీ మిల్క్ సెలబ్రేషన్స్ బాక్స్ ఉంటాయి కదా, సేమ్ ఇది కూడా అలాగే ఉంది. సో బాక్స్ కూడా చూసారు ఎంత క్యూట్గా ఉందో, నాకు చాలా నచ్చింది బాక్స్. చాక్లెట్స్ కూడా నచ్చాయి బాగా. సో అక్కడ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ మీద టాపింగ్స్ కావాలంటే మనకి ఇష్టం వచ్చిన టాపింగ్స్ వేసిస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ పేస్ట్రీస్ ఉన్నాయి. సో చాక్లెట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ మేము 6 చాక్లెట్స్ తీసుకున్నాము, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్వి. సో చూస్తున్నట్టయితే 2 డార్క్ చాక్లెట్స్ ఇచ్చారు, 4 నార్మల్ ఉన్నాయి. ఒకటి రౌండ్ షేప్లో ఉంది కదా, అది కుకీ క్రీమ్ అన్నమాట దాని ఫ్లేవరు. సో ఈ చాక్లెట్కి మనకి ర్యాప్లో ఇచ్చారనమాట, చిన్న కవర్లో, పేపర్ కవర్ లాంటిది, దాన్ని ఏమంటారు నాకు తెలీదు. సో దాంట్లో ఇచ్చారు. నేను ఫస్ట్ చూడగానే అనుకున్నాను మనకి ఫ్లేవర్ ఎలా తెలుస్తుంది ఇలాగా ఇస్తే అనేసి అనుకున్నాను, కానీ తర్వాత నాకు ఇంటికి వచ్చి ఓపెన్ చేస్తే అర్థమైంది. దాని మీద మెన్షన్ చేసింది ఏ చాక్లెట్ అయితే ఇస్తారో దాని మీద దాని నేమ్ అనేది మెన్షన్ చేసింది అన్నమాట. సో చూస్తున్నారు కదా ఇది బటర్ స్కాచ్. దానివల్ల మనకి తినే వాళ్ళకి మనకి ఈజీగా ఐడియా వస్తుంది. నేను ఫస్ట్ అనుకున్నాను అక్కడ డిస్ప్లేలో చూసి మనకి ఎలా ఇస్తారు మనకి ఎలా తెలుస్తుంది, ఓకే తినేసి చెప్పాలేమో అనేసి అనుకున్నాను, కానీ ఇది మంచి ఐడియానే. సో ఇది రెడ్ వెల్వెట్, ఇది వచ్చేసి కుకీ క్రీమ్, ఈ రౌండ్గా ఉండేది. ఇది హేజల్ నట్ అన్నమాట. నెక్స్ట్ ఇది బ్లూబెర్రీ. ఇది తిరామీసు ఆర్ సంథింగ్, ఇది ఏదో డిఫరెంట్గా ఉంది, నాకు కూడా తెలీదు. దీని నేమ్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను, దాని ప్రొనౌన్సేషన్ నాకు అంతగా ఐడియా లేదు, మీకు తెలిస్తే నాకు చెప్పండి. సో బటర్ స్కాచ్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇదైతే ఓన్లీ డైరీ మిల్క్ చాక్లెట్ తింటే ఎలా ఉంటుందో సేమ్ నాకు అలాగే అనిపించింది, నాకు ఏం పెద్ద తేడా అనిపించట్లేదు. సేమ్ డైరీ మిల్క్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగనే ఉంది. మనకి లోపల నట్స్ అలాంటివి ఏం లేవన్నమాట, బటర్ స్కాచ్లో నార్మల్గానే ఉంది సేమ్ చాక్లెట్ లాగా. నెక్స్ట్ బ్లూబెర్రీ చూస్తే పైన డైరీ మిల్క్ చాక్లెట్లా ఉంది, లోపల బ్లూబెర్రీ క్యాండీలా ఉంది. బాగుంది చాలా, టేస్ట్ అయితే మాత్రం నాకు ఫారిన్ చాక్లెట్స్ తిన్నట్లే అనిపించింది. ఇది వచ్చి నాకు ఈచ్ పీస్ 15 రూపీస్ పడింది ఒక్కొక్క చాక్లెట్. నెక్స్ట్ ఇది రెడ్ వెల్వెట్, పైన డార్క్ చాక్లెట్ అన్నమాట, లోపల రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ ఉంది. నెక్స్ట్ ఇది హేజల్నట్, హేజల్నట్ కూడా సేమ్ అలా ఉంది, కాకపోతే హేజల్నట్ ఫ్లేవర్ అనేది తిన్నప్పుడు తెలుస్తుంది. లోపలైతే మనకి ఏమీ స్టఫింగ్ లాంటిది ఏమీ లేదు, కాకపోతే తింటే హేజల్నట్ ఫీలింగ్ తెలుస్తుంది మనకి. సో ఆ హేజల్నట్ ఫ్లేవర్ తెలిసిన వాళ్ళు మాత్రమే అది చెప్పగలరు. సో ఇది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, మీకు చాక్లెట్స్ కనుక ఇష్టమైతే వెళ్ళి విజిట్ చేయండి, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.